एवरीवन वेलकम टू टीवी 45 जीहेचएमसी పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద 5 రూపాయల భోజనం రోగుల సహాయకులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకు గాను ప్రభుత్వం 38.56 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ఆసుపత్రులకు వచ్చే రోగి సహాయకులకు 3 పూట్ల శుద్ధమైన భోజనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది ఉదయం పెరుగన్నం పులిహోర వెజిటబుల్ పలావ్ సాంబార్ రైస్ తో పాటు పచ్చడి బ్రేక్‌ఫాస్ట్ గా ఇస్తారు మధ్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్ లో అన్నం సాంబార్ పప్పు సబ్జీ వంటివి వడ్డిస్తారు జీహెచ్ఎంసీ పరిధిలోని ఉస్మానియా నిమ్స్ గాంధీ నిలోఫర్ సరోజ్ని దేవి కంటి ఆసుపత్రి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ఇలా 18 ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు సుమారు 20,000 మంది తినే అవకాశం ఉందని హరీష్ రావు అన్నారు ఈ మధ్యాహ్న భోజనమే కాదు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి రాత్రి కూడా భోజనం పెట్టి ఇంకా వాళ్ళు హోటళ్ళల్లో వెళ్లి ఈ ఇబ్బందులు పడద్దు మంచి క్వాలిటీ భోజనం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు సో వారి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 18 ఆసుపత్రులలో రోగుల వెంట వచ్చేటువంటి సహాయకులకు ఉచిత భోజనం అందించాలి అంటే ఇది నామినల్ కాస్ట్ ఏదో పెడుతున్నాము కేవలం ఒక 5 రూపాయలు పెట్టి వారికి మంచి క్వాలిటీ డైట్ ఇవ్వాలని మిగతా డబ్బంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే హెచ్కేఎం ట్రస్ట్ వారికి చెల్లించడం జరుగుతుంది సో ఇది అది కేవలం ఆ మెయింటెనెన్స్ పార్ట్ మాత్రమే సరిపోతుంది సో ఈ డబ్బంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి వారికి అది మార్నింగ్ కూడా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లు ప్రతిరోజు అందించాలని లంచ్లో డిన్నర్లో కూడా మంచి హాట్ బాక్సెస్లో హాట్ మీల్ అందించాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం కుక్కుడు ఫుడ్ విత్ హాట్ మీల్ సర్వ్ చేయడం జరుగుతుంది దీనికి 18 ఆసుపత్రుల్లో కూడా ఆ భోజనం పెట్టేటువంటి చిన్నపాటి సౌకర్యం చేయాల్సింది ఉంది ఈ వారం 10 రోజుల్లో మా టీఎస్ఎంఐడిసి ఇంజనీర్లు ఆ ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ప్లేట్లు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి నిలబడి తినడానికి ఎండ వేడి లేకుండా కొద్దిపాటి షెల్టరు ఫ్యాన్స్ ఈ మినిమం ఫెసిలిటీస్ చేయాలి కొన్ని ఆసుపత్రుల్లో రెడీగా ఉంది బట్ అన్ని 18 ఆసుపత్రుల్లో కూడా ఈ ఫెసిలిటీ ఒకటి క్రియేట్ చేయాలి హరే కృష్ణ విల్ బి రెడీ ఆల్వేస్ బట్ మా సైడ్ నుంచి అది పెట్టడానికి టేబుల్స్ వాళ్ళందరూ చేతులు కడుక్కునేటువంటి నీటి సౌకర్యము ఆ మినిమం ఫెసిలిటీస్ ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేసి ఒకేసారి జంట నగరాల్లో మంత్రులందరి సహకారంతో జంట నగరాల్లో ఉండే పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒకే రోజు 18 ఆసుపత్రుల్లో ఈ భోజనం పెట్టే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఈ వారం 10 రోజుల్లోగా ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎండిటిఎస్ఎంఐడిసి గారిని ఆదేశిస్తున్నాం వారు వారి చీఫ్ ఇంజనీరు చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు స్వయంగా వెళ్ళి పర్ఫెక్ట్ ఫెసిలిటీ ఉండాలి ఎందుకంటే కొంతమంది వృద్ధులు ఉంటారు కూర్చొని తినే విధంగా కూడా వారికి సౌకర్యం ఇవ్వండి హ్యాండ్ వాష్లో కూడా రన్నింగ్ వాటర్ ఉండాలి మళ్ళీ ప్లేట్లు కడుక్కునే విధంగా డస్ట్బిన్స్ కానీ సో ఫ్యాన్లు కానీ అక్కడ పెట్టడానికి సౌకర్యం ఉండే విధంగా ఆటో వచ్చే విధంగా పర్ఫెక్ట్గా అట్లని మీరు ఏర్పాటు చేయండి అవసరమైతే హరే కృష్ణ వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసుకుంటే బికాస్ దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని పర్సనల్గా విజిట్ చేసి చైర్మన్ గారు ఎండి గారు